महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదయేత్ తస్య నిసరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దుర్తపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు జూలై మాసంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో ప్రతి నక్షత్రం వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మాసంలో ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి విషయాలతో పాటు, ముఖ్యంగా మనం ఇక్కడ అసలు ఈ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే మేషరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు, అదేవిధంగా వృషభంలో చూసుకున్నట్లయితే బుధ శుక్రులు కలిసి ఉండి ఆ యొక్క బుధుడు 2వ తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ 1వ తేదీ నుంచి అంటే 2వ తేదీ నుంచి ఆయన వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటున్నాడు, ఆ యొక్క మిథునంలో చేరుకున్నటువంటి బుధుడు 17వ తేదీ వరకు అక్కడుండి 17వ తేదీన బుధుడు రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు। ఇక తులారాశిలో కేతువు, మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో ఉంటూ మకరంలోకి వస్తున్నాడు, ఆ యొక్క మకరంలోకి అంటే ఇప్పుడు ప్రజెంట్ కుంభంలో వక్రించినటువంటి శని, వక్రగతిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించుకుంటూ వక్రించుకుంటూ 13వ తేదీకి మకరంలోకి వస్తాడు। అదేవిధంగా మనకి మీనరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది, ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వారికి ఏ ఏ విషయాల్లో బాగుండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు చేసే ప్రయత్నాలకి సఫలీకృతం అవ్వాలి అంటే ఏ దేవత ఆరాధన, ఏ గ్రహ ఆరాధన, ఎటువంటి గోసేవ చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఇక సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగం కలగనుంది, మీకు ఎప్పటి నుంచో విసిగిపోయాం అనుకునేటువంటిది ఇప్పుడు కొంత క్లియర్ అవుతుంది। కాకపోతే సింహం వారు ఏదైనా ఒక భూమి తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ భూమికి కారకుడైనటువంటి కుజుడు తన ఓన్ హౌస్లో ఉన్నప్పటికీ రాహుతో కలిసి ఉంటున్నాడు, కాబట్టి భూమి సంబంధించిన విషయాల్లోని, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోనే కాస్త జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రుల విషయాల్లో కూడా కొంతవరకు వాహనాలు నడిపేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళడం లాంటివి చేయకూడదు, అది యాక్సిడెంట్ యోగాలు ఏమైపోవు కానీ కొంత ఎంతైనా కుజరాహుల యొక్క కలయిక కదా, లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ప్రధానంగా జాగ్రత్త వహించండి। అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఉన్న నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఉంటుంది, మఖ వారికి కాస్త షార్ట్ జర్నీస్ పెరుగుతాయి, కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ అదేవిధంగా ఏదైనా సంతకాలు పెట్టడము ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి। పుబ్బ నక్షత్రం వారికి మాత్రం ఉద్యోగ అవకాశాలు, కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అధికంగా ఉంటుంది, దాని తర్వాత 12 తర్వాత నుంచి కూడా వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో పురోగతి, వ్యాపార సంబంధంగా మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము ఇలాంటివి పుబ్బ నక్షత్రం వారికి కలిసి వస్తుంది। ఇక ఉత్తర 1వ పాదం కూడా ఉంటుంది, ఇందులో 1వ పాదం ఉండి కన్యారాశిలో 2, 3, 4 పాదాలు ఉంటాయి, ఈ ఉత్తర 1వ పాదం వరకు మీరు చేసేటువంటి వ్యాపారం విషయాల్లో కానీ ఏదైతే ఒక సక్సెస్ కావాలనుకుంటున్నా ఆ సక్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కానీ 17వ తేదీ వరకు చాలా చక్కగా ఉంటుంది, 17 తర్వాత ఉత్తర నక్షత్రం వారికి విదేశాలకు వెళ్దామనుకునే ప్రయత్నాలు ముఖ్యంగా సఫలీకృతం అవుతాయి, అయితే ఈ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలన్నా వ్యాపారంలో చక్కగా రాణించాలన్నా ఉత్తరా వాళ్ళు గణపతి యొక్క ఆరాధన చేయండి। ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫినాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, 2వ స్థానాధిపతి లాభస్థానంలో ఉన్నాడు సింహం వారికి, కాకపోతే ఈ 3 నక్షత్రాల వారు సింహం వారు ప్రధానంగా ఏంటంటే మీడియేటింగ్ చేసేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, భూమి కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి,
అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు ఒకసారి చూడండి, ఒకసారి ఒక భూమిని తీసుకుంటారు, తీసుకొని కొన్ని కొంత అడ్వాన్స్ ఇచ్చి కొన్ని మాటలు మాట్లాడుకున్నాక ఏమవుతుంటుందంటే ఆ వ్యక్తి సరిగ్గా సహకరించడు వీళ్ళకి, ఇంకోటేదో చెప్పి ఇంకోటేదో ఆ కుటుంబ సభ్యులు ఇంకోటి ఒప్పుకోవట్లేదని ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి భూమి కొనుగోలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు. అలాగే మరొకటి ఏంటంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా కనుక ప్లాన్ చేసుకుని లాంగ్ టర్మ్ చేసుకుంటే కొంతవరకు అనుకూలిస్తుంది. అలాగే కాస్త కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ వల్ల ఏదైనా శత్రుత్వాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, తాతలు ముత్తాతలు, మీకంటే ఏజ్లో బాగా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళతోని ఏదైనా కొంత డిఫరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని సంబంధాలు వివాహ సంబంధించినటువంటివి లేదా లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్స్ అది మారే ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే ఒక సంబంధం అనుకుని మళ్ళీ ఇది వద్దులేని మార్చుకోవడం కానీ ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత లాభాలు ఉంటాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయం చూసుకోండి. వృత్తి వ్యాపారాల విషయంలో చక్కటి పురోగతి ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి, శని కుజరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, గోవుకి క్యారెట్లు తినిపించండి, అరటికాయలు తినిపించండి, అన్ని విధాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి గోచార ఫలితాలు. కానీ ఈ గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలని చూసుకోవాలి. ఈ జన్మజాతక ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏమిటి అంటే ముందుగా మీ యొక్క తేదీ, మీ తేదీని బట్టి మీరు జన్మించినప్పుడున్న నక్షత్రం ఏంటో తెలుస్తుంది. మీరు పుట్టిన సమయాన్ని బట్టి అంటే ఉదయం పుట్టారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఏ సమయంలో 2 గంటలకా, 4 గంటలకా, 10 గంటలకా అనేటువంటిది ఉంటూ ఉంటాయి. అంటే ఏ సమయంలో పుడితే ఆ సమయంలో ఆ పుట్టిన సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, అదేవిధంగా తేదీని, నెలలు, సంవత్సరాన్ని, ప్రదేశాన్ని తీసుకొని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లెక్క కట్టి మీరు జన్మించినప్పుడున్న లగ్నానికి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ యొక్క గ్రహాలు ఫలానా ఫలానా స్థానాల వల్ల ఉండడం వల్ల మీ ధన సంబంధించినటువంటి విషయం ఏ గ్రహం ఇస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయి, మీ యొక్క ప్రయత్నాలు ఎందుకు ఆగుతున్నాయి, మీకు గృహయోగం ఎప్పుడుంది, వాహనయోగం ఎప్పుడుంది, గృహం మూలంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, మీ పేరు మీద ఉంటే బాగుంటుందా, మీ భార్య పేరు మీద ఉంటే బాగుంటుందా, లేదంటే మీ పిల్లల పేర్ల మీద ఉంటే బాగుంటుందా, లేదండి ఏదైనా అనారోగ్యం వస్తే ఎప్పుడు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పు చేయడం ద్వారా మనం ఇబ్బందుల్లోకి వెళ్తామా, అభివృద్ధిలోకి చెందుతాము, ఎందుకంటే అప్పు ఒక్కోసారి ఇబ్బంది కాదు అభివృద్ధి కూడా ఇస్తుంది అప్పు అనేటువంటిది ఒక బిజినెస్ చేయడం వల్ల. అదేవిధంగా వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగించవచ్చు, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది, ఏదైనా యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయా, లేనట్లయితే హైయర్ ఎడ్యుకేషన్స్కి విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉద్యోగం చేస్తే బాగుంటుందా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేయాలి, ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి లగ్నం నుంచి గ్రహాలన్నీ ఉన్న స్థితిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు సందేహం కలగొచ్చు, ఇప్పుడు మరి మన జన్మజాతకంలో ఇవి ఉన్నప్పుడు మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు తెలుసుకుంటున్నాము అని. మనిషి యొక్క జీవితము 2 విధాలుగా ఉంటుంది. అదేవిధంగా మనకి జ్యోతిష్శాస్త్రం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, మనము సిద్ధంగా ఉన్నాం, ఇంట్లో ఒక దగ్గరికి ప్రయాణం వెళ్ళడానికి చక్కగా తయారయ్యాము, ఆరోగ్యంగా ఉన్నాము, ఉత్సాహంగా కూడా ఉన్నాము, మన చేతిలో కారు ఉంది, కారులో చక్కగా పెట్రోల్ ఉంది, కారు కూడా కండిషన్లో ఉంది, కానీ బయటికి వెళ్ళగానే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్డు, వెళ్ళగలుగుతామా, కొంతసేపు ఆగవలసి వస్తుంది, లేకపోతే ఇంకొక మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది, ఆ మార్గం మనకు తెలియాలి, ఈ మార్గంలో వెళ్తే కూడా మనం అక్కడికి చేరుకుంటామని. అంటే ఏంటి, కేవలం మనం సిద్ధంగా ఉంటే సరిపోదు, బయట ఉన్న కాలం కూడా మనకు సహకరించాలి. మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే సరిపోదు, ఆ బిజినెస్కి బయట డిమాండ్ ఉండాలి. మీరు ఒక వ్యక్తిని కలుస్తానంటే సరిపోదు, మీరు కలుస్తానన్న వ్యక్తి కూడా అక్కడ ఉండాలి. ఎలా అయితే కేవలం మన ప్రయత్నమే కాకుండా బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు అనుకూలించినప్పుడు మనం ఎలా అయితే మన పని మనం చేసుకోగలుగుతామో, సక్రమంగా సకాలంలో ఎలా అయితే మనకి పని పూర్తవుతుందో, అదేవిధంగా మన జన్మజాతకం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పుకున్నామో గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి.
అంటే ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ వారంలో వార ఫలాలు చెప్పుకుంటున్నాం, ఈ మాసంలో మాస ఫలాలు, ఈ పక్షంలో పక్ష ఫలాలు, ఈ సంవత్సరంలో గ్రహాలు ఉన్నాయి. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ సంవత్సరంలో మీకు ఎలా ఉంది, ఈ వారంలో ఎలా ఉంది, ఈ మాసంలో ఎలా ఉన్నాయి గ్రహాలు, అంటే ఏ విషయాలను అవి సపోర్ట్ చేస్తున్నాయి, మీరు చేసే ప్రయత్నానికి ఆ సపోర్ట్ సరిగ్గా సెట్ అవుతున్నప్పుడు మీ ప్రయత్నం తొందరగా అయిపోతుంది. ఎలా అయితే ట్రాఫిక్ ఫ్రీగా ఉంది అరగంటలో వెళ్ళిపోతాం, ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది గంటన్నరలో వెళ్తున్నాం, అంటే ఏమిటి, గోచారం యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఎలా అయితే మరొక మార్గంలో వెళ్తే చేరుకుంటున్నాము అని మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకో మార్గం గుండా వెళ్ళి ఎలా చేరుకుంటామో గోచారంలో కూడా ఈ గ్రహం వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఈ యొక్క దేవత ఆరాధన లేనట్లయితే ఈ ఫలానా దానము ఫలానా గోసేవ చేసుకుని ఆ మార్గాన్ని క్లియర్ చేసుకుంటున్నాం. ఈ యొక్క విషయాలని మీరు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మరియు ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.